ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యల్లో ప్రధాన వ్యక్తిగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాంబే హైకోర్టు అక్షింతలు వేసింది. మరో 3 రోజుల్లో విడుదల కానున్న సర్కార్ 3 స్క్రిప్ట్ కు సంబంధించిన ఈ వివాదంలో రచయిత నీలేష్ గిర్కర్ దాఖలు చేసిన పిటిషన్ లో వర్మ కడుపు నిండేలా హైకోర్టు మండిపడింది. 2012లో తాను రాసిన ఈ స్క్రిప్ట్ కు తగిన విధంగా పారితోషికం ఇస్తాననే ఒప్పందంతో వర్మ తీసుకున్నారని, కానీ దానిని ఉల్లంఘించడంతో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని గిర్కర్ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు టైటిల్ కార్డ్స్ లో బెస్ట్ ఆన్ ఎ స్టోరీ రిటర్న్ బై నీలేష్ గిర్కర్ అని తప్పనిసరిగా వేయాలని, శాటిలైట్ డిజిటల్ మరియు సినీ ప్రింట్లలో తప్పనిసరిగా ఉండాలని రామ్ గోపాల్ వర్మకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ స్క్రిప్ట్ రాసినందుకు గాను పారితోషికం కింద 6,20,000 రూపాయలు గిర్కర్ ఖాతాలో వర్మ డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా సర్కార్ 3 రచయితగా అన్ని రూపాలలో నీలేష్ గిర్కర్ కు ఇవ్వాల్సిన క్రెడిట్ తగిన విధంగా ఇవ్వాలని తెలిపింది. మరో 3 రోజుల్లో సినిమా విడుదల తేదీ ఉండడంతో బాంబే హైకోర్టు ఆదేశాలను వర్మ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేని పక్షంలో సినిమా విడుదలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరో ఒకరికి జలక్ ఇచ్చే వర్మకు సదరు రచయిత హైకోర్టు ద్వారా జలక్ ఇవ్వడం విశేషం. అయితే డబ్బులు చెల్లించకుండా టైటిల్ కార్డ్స్ లో పేరు వేయకుండా నీలేష్ స్క్రిప్ట్ ను వర్మ ఎలా తీసుకున్నారు అంటే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణమే అన్న మాట వినబడుతోంది. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.